ఇక మరో 35,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ జారీ అంటూ గత ప్రభుత్వంలో విద్యార్థులకు అన్యాయం, గత ప్రభుత్వంలో విద్యార్థులకు అన్యాయం అయిందని మీరు అంటా ఉన్నారు కదా, ఈ ప్రభుత్వంలో రైతులకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ప్రమాణాలు లేని కాలేజీల మూసివేతకు వెనుకాడడం, స్కిల్ లేకుండా డిగ్రీ పట్టాలతో రోడ్డు ఎక్కుతున్న విద్యార్థులు, నాణ్యమైన విద్యను అందించడంలో కాలేజీలు విఫలం, కాలేజీలు కాదు విఫలం, ప్రభుత్వాలు విఫలం. ఇలా అందరి మీద నేను చెప్తున్నా, కాలేజీల మీద ఇదే చెప్తారు, అంటే విద్యా సంస్థల మీద ఇదే మాట్లాడతారు, అట్లే వైద్యాలయాల మీద కూడా ఇదే మాట్లాడతారు, హాస్పిటల్స్ మీద కూడా. ఇట్లే ఇంకా కట్టడి చేయాల్సిన ఎన్నో మార్గాలు ఉండగా అవన్నీ ఆపి ఈ ఇక వీళ్ళు సుంటలానాలి, అధికారంలో ఉన్న వాళ్ళు సుంటలానాలి, చేయగలిగే శక్తి ఉండి చేయగల సామర్థ్యం ఉండి కూడా చేయకపోతే సుంటలనకపోతే ఏమంటాం మరి? కట్టడి చేసే అవకాశం బాలకుండగా అన్ని ఇప్పుడు బయటికి స్కిల్ లేకుండానే డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారని చెప్తున్నారు కదా, ఇగో ఇదే తెలివి లేకుండానే నాయకులు అవుతారు చూడు అట్లయితారు అన్నట్టు, మీకు సోయి లేకుండా సేవ చేద్దామనే గుణం లేకుండా నాయకులు అవుతారు చూడు, అదే రకంగా ఇల్లు కూడా అట్లయితా ఉన్నారు. ఎందుకు అవుతారు చెప్పాలన్నా, అసలు మీరు ప్రభుత్వ బడులను, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను, లేకపోతే ప్రభుత్వ కాలేజీలను ఎన్నడన్నా పట్టించుకున్నారా? ఎన్నడన్నా వాటి గురించి ఆలోచించరా? ఎన్నడన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి ఆలోచించరా? అక్కడ ఏం ఎక్విప్మెంట్ ఉంది, పేదోడికి ఏం వైద్యం అందుతా ఉంది, నిజంగా ఈ టెస్ట్లకు అయ్యే ఖర్చులు ఎంత, ఇదంతా నిజంగా పేదోడు మోయగలుగుతాడా, సామాన్యుడికి సాధ్యమవుతుందా అని చెప్పి ఎన్నడన్నా పోయి చూసిర్రా మీరు? ఒకవేళ అది కనుక బ్రహ్మాండంగా ఉంటే ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు ఎక్కువ నడుస్తున్నాయి? కార్పొరేట్ విద్యా వైద్యం ఎందుకు ఎక్కువ నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఒకవేళ ప్రభుత్వ బడి, ప్రభుత్వ కాలేజీ కనుక బ్రహ్మాండంగా ఉంటే ప్రైవేటుకి ఎందుకు పంపిస్తారు తల్లిదండ్రులు? మీ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి, ఎంతసేపు తల్లిదండ్రుల వైపు లేకపోతే ప్రజల వైపే కాదు, మీ తప్పులు చూసుకోవాలి. ప్రభుత్వం అంటే మీరు చేయాలి. ప్రభుత్వం నుంచే నాణ్యమైన విద్యా వైద్యం కనుక దొరికితే బయట కార్పొరేట్ విద్యా వైద్యానికి ఎందుకు పోతారు? ఇలా ప్రైవేట్ కాలేజీలలో ఇది పరిస్థితి, స్కిల్ లేకుండానే పట్టాలతో బయటకు వస్తున్నారు, ప్రమాణాలే లేవంటే ఆ మూసివేతకు వెనకాడడం, వెనకాడడం, వెనకాడుతురు కాబట్టి పైసలకు కకృతిపడి అధికారులు అట్లా చేస్తారు కాబట్టి ఇట్లా ఇట్లా దాపురించింది దరిద్రం అంతా. ఏ డిపార్ట్మెంట్లో లేదు అవినీతి? అధికారులే కాదు డైరెక్ట్గా, ఇక అధికారులే కాదు డైరెక్ట్గా నాయకులే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్నో తీసుకోరు. హైడ్రా అంటే హైడ్రా వెనకాల కుమ్ములాటలు, దాని వెనకాల ఎన్నో అవినీతి అక్రమాలు. మళ్ళా సరే హైడ్రాతోనే ఓ ఏదో జరిగిపోతా ఉంది, మొత్తం కూల్చేస్తున్నారు, కాల్చేస్తున్నారు, తీసేస్తున్నారు కాదు, పేదోని నాశనం పడతా ఉన్నారు, పెద్దోని దగ్గర తడపడా ఇస్తా ఉన్నారు, ఏదో ఒకరిద్దరు ఏదో చూపించారు అంతే, ఏం చేయలేను అని. ఇంకా వేరే వాళ్ళు లేవా, అయిపోయినాయా? చూస్తాం కదా ఎన్ని రోజులు తీసుకపోతారు, ఎన్ని రోజులు మోసుకపోతారు. అట్లా ఇక్కడ కూడా అంతే, వీళ్ళు చెప్పేది ఇట్లా ఉంటుంది, చేయాల్సింది వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇలా కల్తీ గురించి మాట్లాడతారు, ఏ దాంట్లో అయినా కల్తీ అవుతుంది అంటారు. చివరికి తిరుపతి లడ్డూలో కూడా కల్తీ జరిగింది, మరి ఎవరి వల్ల జరిగింది కల్తీ చెప్పాలి? అసలు ఈ కల్తీ ఎక్కడున్నది, ఎవరు అరికట్టొచ్చు? అరికట్టే శక్తి ఉన్న మీరేమో అరికట్టారు, తిరిగి మళ్ళా ఇగో ఇట్లా ఉన్నది, అట్లా ఉన్నదని ఇట్లా సొంటకాయ ముచ్చట్లని చెప్తారు. ఇక్కడ చూడు, ఇక గంజాయికి బానిసలుగా పెడ్లర్స్ గా మారుతున్న యువత, ఇగో యువతకి ఈ గంజాయిని, మత్తు పదార్థాలని ఎవడందిస్తుండ చెప్పాలి? ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఏ గుడ్డిగాడిద పనులు దొంగతా ఉంది? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నదా అసలు? ఇప్పుడు మాలాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటోన్ని ఇంటెలిజెన్స్ ఇట్లా ఇట్లా కండ్ల పొగించి చూస్తుంది, ఈడెప్పుడేమంటాడు, ఎప్పుడేమన్నా అంటాడా, ఏమైనా ఎత్తకపోదామా, విని అటు పెడదామా ఇటు పెడదామా అని చెప్పి మా ఇంట పడతారు. అదే ఇట్లా డ్రగ్స్ కాడ నుంచి మొదలు పెడితే, గంజాయి కాడ నుంచి మొదలు పెడితే, అక్రమ మద్యం నుంచి పెడితే అన్ని విచ్చలవిడిగా దొరుకుతాయి. వాటిని కట్టడి చేసే శక్తి ఉండదు, వాటి గురించి ఎవ్వడికి ఎప్పడు ఎక్కడికక్కడ పైసలు తీసుకొని వాటిని అన్నిటిని కూడా బయటకు రాకుండా చేస్తారు. అసలు అది రాకుండానే చేస్తే అయిపోతుంది కదా ఫస్ట్, వీళ్ళు నీతులు చెప్తారు ఇవల్లా, అవి రాకుండా చేసే శక్తి ఉన్న మీరేమో వదిలేస్తారు, వీడికి వచ్చి ఇప్పుడు ఈ నీతులు చెప్తారు, పెడ్లర్స్గా మారుతున్నారని చెప్తున్నారు, అట్లే డ్రగ్స్ కూడా అలవాటు అవుతున్నారు అని చెప్తున్నారు. మరి ఎట్లా అలవాటు అవుతారు, దొరికితేనా దొరకకపోతేనా? ఇలా మద్యం షాపులో మద్యం అమ్ముతారు, తాగమంటే ఏం చేయమంటారు? పాన్ షాపులో సిగరెట్లు దొరుకుతాయి, తాగద్దంటే ఎవడాపుతాడు? అది ఇది కనుక మీరు ఆపగలిగితే, అసలు అమ్మడమే పెట్టకపోతే, అసలు తయారు చేయడమే లేకపోతే, అసలు ఈ రాష్ట్రంలోకి అలోనే చేయకపోతే నడవదా? అక్రమంగా తరలిస్తారు, అక్రమంగా వస్తుందంటే అక్రమంగా వస్తే కట్టడి చేసే శక్తి లేదా అని దగ్గర, అధికారులు లేరా? అయితే చెప్పేది ఏంటంటే, ఒక
35,000 ఉద్యోగాలు వస్తాయి, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం కృషి, రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు. అట్లా ఎక్కడికక్కడ పేర్లు ఎప్పుడు నడిపించడు. 60 లక్షల మంది, 70 లక్షల మంది నెత్తి మీద అప్పయింది, చేతుల షిప్ అయింది, మాకు అధికారం ఇయ్యండి, మేము అందరినీ రుణ విముక్తులు చేస్తామని చెప్పిన మీరు ఇప్పుడు, అప్పుడు కూడా 30 లక్షల మంది నిరుద్యోగులు, 40 లక్షల మంది విద్యార్థులు అని చెప్పి ఇవాళ వచ్చిన తర్వాత అదే పేర్లు చెప్పుకోర్రి. కొడుకులకు పిల్లలకేమో ఉద్యోగాలు ఇజకి ఇట్లా సంపూర్రి, తండ్రులకు తల్లులకు ఇంటికాడ ఇస్తామని చెప్పినా అట్లా ఇయ్యకూర్రి. రెండు రకాలుగా నష్టపోవాలి. ఇటు ఇది చేయకుండ్రి, అటు అది చేయకుండ్రి, ఎక్కడికెళ్ళి కుటుంబాన్ని సర్వనాశనం చేయరు. ఇదట బిఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించినట అక్కడే చెప్పిండట. అయితే ఏమంటారంటే 15 బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, విద్యార్థులంతా రోడ్డున పడ్డారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను గుర్తించాం, అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టాం, నిరుద్యోగ తీవ్రతను గుర్తించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారంటూ, మంచిదే, విద్యార్థులకు చేయాలి, నిరుద్యోగులకు చేయాలి, అట్లే మా రైతన్నలకు కూడా చేయాలి, రైతన్నల సమస్యలు కూడా పట్టించుకోవాలి. అది ఒకసారి ఆలోచించండి. చాలా మంది కాల్స్ చేస్తున్నారు అన్నలు, మళ్ళా